నా పేరు వేంపల్లి షరీఫ్ అని నేను ఇరవై ఏళ్ళుగా కథలు రాస్తున్నాను ఇప్పటిదాకా నలభై కథల దాకా రాశాను మూడు కథా సంకలనాలు వేశాను జుమ్మా టోపీ జబ్బార్ తీయని చదువు నా పుస్తకాలు జుమ్మా పుస్తకానికి రెండు వేల పన్నెండులో కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం కూడా వచ్చింది ప్రస్తుతం నేను టోపీ జబ్బార్ పుస్తకంలో ప్రచురితమైన అంకెలు అనే కథని ఇప్పుడు చదువుతున్నాను కథ పేరు అంకెలు అబ్దుల్లాకు ఏం చేయాలో తెలియడం లేదు ముందు నుయ్యి వెనక గొయ్యి అంటారే అలా ఉంది పరిస్థితి చూస్తుండగానే సమస్య పెద్దది కూర్చుంది అటు చూస్తే ఎమ్మెల్యే ఇటు చూస్తే ఆడోళ్ళు ఎవరితో పెట్టుకున్నా కష్టమే న్యాయమేమో రెండు వైపులా ఉంది ఆలోచించాడు ఆలోచిస్తూనే ఉన్నాడు అసలు కథ వారం రోజుల ముందు మొదలైంది ఉన్నట్టుండి ఎమ్మెల్యే కిట్టప్ప అబ్దుల్లాను పిలిపించాడు అబ్దుల్లా ఇరవై ఒకటవ డివిజన్ కార్పొరేటరు కార్పొరేటర్గా సాయిబు ఉన్నాడంటే ఆ డివిజన్లో దాదాపు అంతా సాయిబులే ఉంటారని వేరే చెప్పాల్సిన పని లేదు తనతో కిట్టప్పకు ఏంటా పని అని ఆలోచించుకుంటూనే వెళ్ళాడు అబ్దుల్లా అతని అనుమానం నిజమైంది ఇది ఎన్నికలకు సంబంధించిన గొడవే అబ్దుల్లా నీకు తెలుసు పది నెలల్లో ఎలక్షన్లు ఉన్నాయి పార్టీ సంగతి తెలుసు కదా పని చేయించుకున్న నాలు పని చేయించుకుంటుంది తర్వాత పక్కన పెడతాది ఇప్పుడు గుడక ఎవ్వరం అట్టానే ఉన్నట్టుండాలి నీవు గుడక ఇనే ఉంటావు ఈసారి నాకు కాకుండా ఆ ఇప్పిర్నాగుడుకున్నాడు కదా భీమన్న వాడికి టికెట్ ఇచ్చేలా ఉండదు అధిష్టానం నా కర్మగాలి వాడు కూడా నా కులపోడే ఏమనేదానికి లేకుండా పోయింది వాడికి టికెట్ ఇచ్చినా నాకు టికెట్ ఇచ్చినా కులం ఓట్లు యాడికి పోవని అనుకుంటాంది పార్టీ అదే జరిగితే నేను రెబల్గా అయినా పోటీలో ఉంటా అప్పుడు కులం ఓట్లు చీలిపోయి మిగతా కులాల ఓట్లు కూడా నాకే పడి గెలుచ్చా అని పార్టీకి దగ్గరగా ఉండే ఒకరిద్దరి దగ్గర చెప్పుకుంటా వస్తాడా ఆ భయం పార్టీలో అట్టనే ఉండాలంటే ఈ నియోజకవర్గంలో ఈ పది నెలలు నేను పెట్టే మీటింగుల్లో జనం దండిగా కనబడల్లా నువ్వేం చేస్తావో నాకు తెలియదు అన్నాడు ఒక్క క్షణం ఆలోచించాడు అబ్దుల్లా సొంత పార్టీ సొంత నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కాదని బతకలేము ఎందుకు వచ్చిన గోళ అనుకున్నాడు సరే సార్ మీరు అంతగా చెప్పాలా ఇక మీద మీరు ఏడ మీటింగ్ పెట్టినా నా డివిజన్ నుంచి మనుషులు ఉంటారు అన్నాడు ఒట్టి ఉండడం కాదు రోయ్ అల్లరల్లరగా ఉండాల ముఖ్యంగా గుర్తుపెట్టుకో ఆడోళ్ళు దండిగా కనబడల్లా అప్పుడే సింపతి వర్కౌట్ అయి మనం అనుకునేది జరిగేది అసలే సాయిబుల ఆడోళ్ళు కదా బురకాలు దండిగా కనబడితే కానీ పార్టీ వాళ్ళు నాకు కింది కులాల్లో బాగా ఫాలోయింగ్ ఉండాలని నమ్మరు అన్నాడు అట్టనే కానీ సార్ అని చెప్పి ఇంటికి వచ్చేసాడు అబ్దుల్లా ఇది జరిగిన మూడో రోజు అనుకుండా ఎమ్మెల్యే కిట్టప్ప మనిషి రాములు టీవీఎస్ మీద నేరుగా ఇంటికి వచ్చి ఈ ఆదివారమే గాంధీ రోడ్లో మీటింగు పెద్ద చెప్పమన్నాడు దండిగా మంది ఆడలను తోలకరామన్నాడు అని చెప్పి వెళ్ళిపోయాడు వాడు అబ్దుల్లా సమాధానం కోసం కూడా ఎదురు చూడలేదు వాడంతే పొగరుబోతు ఆ ఎమ్మెల్యే అయినా చెప్పింది వింటాడేమో కానీ వీడు మాత్రం వినడు మనసులోనే గొనుక్కొని మీటింగ్కు వీలైనంతమంది జనాన్ని తరలించే పనిలో పడ్డాడు అబ్దుల్లా డివిజన్ అంతా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లో చక్కర్లు కొట్టి అగ్గి బెచ్చి ఓ కాల ఆ బూ ఈ బూ అనుకుంటూ అందరికీ చెప్పొచ్చాడు మీటింగుకు నిండుగా బుర్ఖాలు కప్పుకొని రావల్లా అన్నాడు ఆదివారం రానే వచ్చింది మీటింగు జరగనే జరిగింది పోలోమని దండిగా జనాలు రానే వచ్చారు వాళ్ళలో సాహిబులు చాలామంది ఉన్నారు కానీ ఎమ్మెల్యే కిట్టప్పకు మాత్రం మనస్ఫూర్తిగా అనిపించలేదు అందుకే మరుసటి రోజు ఉదయానే అబ్దుల్లాను పిలిపించి నీకేం చెప్పినాన్రా మీటింగులో దండిగా సాయిబుల ఆడోళ్ళు కనబడాలని చెప్పినానా లేదా చెప్పినారు సార్ మళ్ళీ ఏరి వాళ్ళు ఎందుకు లేరు సార్ రెండు వందల మందికి తక్కువ కాకుండా వచ్చినారు సాయిబుల ఆడోళ్ళు కావాలంటే నేను ఈయనే ఉంటా మీ మనుషులు ఎవరినైనా సరే మా డివిజన్కి పంపించి విచారించుకొని రమ్మనండి అప్పుడు తెలుస్తుంది అన్నాడు ఇంత ఖరాఖండిగా చెప్పేసరికి ఎమ్మెల్యే కొంత మెత్తబడ్డాడు మీటింగుకు సాయిబులు దండిగా మంది వచ్చిన మాట నిజమే ఓయ్ ఆడ జనాలు కూడా దండిగా మంది కనబనారులే కానీ సాయిబుల ఆడోళ్ళ గురించి నేను అడుగుతాడా నువ్వు అన్నట్టు ఆడోళ్ళే గనక వచ్చి ఉంటే మీటింగ్ అంతా బురఖాలే బురఖాలు కనబడల్లా కదా యాన్నో రెండు మూడు బురకాలు మాత్రమే కనబడినాయి ఓహో అదా మీరు అడుగుతాండేది అని దిగులుగా ముఖం పెట్టి చెప్పాడు అబ్దుల్లా అయ్యా నేను ఇంటింటికి తిరిగి ఆడోళ్లను బురఖాలు వేసుకురామని చెప్పిన కానీ ఏం చేయాలా ఎవరిళ్లలో కూడా కావాల్సిందని బురకాలు లేవు ఆరుగురు ఆడోళ్ళున్న ఇంటికి ఒకే ఒక బురఖా ఉందంటే నమ్మి తీరల్లా అది కూడా బురకలు పడి చిరిగిపోయి ఉన్నాయి దాన్ని ఎవరికని తొడుగుతారు చెప్పండి ఒక్క బురఖాతో అందరూ ఒకే తూరి బయటికి రావాలంటే వీలైతదా మా ఇళ్లలో మంది ఆడోళ్లకు బురఖాలు లేవయ్యా నూట యాభై రెండు వందలు పెట్టి బురఖాలు కూడా కొనుక్కోలేని ఈనమైన స్థితి అయ్యా మాది ఏదైనా అవసరం వస్తే అప్పటికప్పుడు పక్కింట్లోనో ఎదురింట్లోనో అడుక్కొని బురఖాలు తొడుక్కొని వస్తారు ఆ ఎదురింట్లో ఆ పొరుగింటి వాళ్ళను కూడా మనం మీటింగ్కి రమ్మంటిమి ఇంకా ఏడ దొరుకుతాయి చెప్పండి వీళ్ళకి బురకాలు ఆడికి అయ్యా నా మాట మీద ఉన్నగాడికి ఆడలు బురకాలు వేసుకొని వచ్చినారయ్యా చాలామంది పాత బురఖాలను అప్పటికప్పుడు కుట్టుకొని వచ్చినారు కుట్టుకోవడానికి కూడా వీళ్ళేని వాళ్ళు తమ మానాన్ని కూడా లెక్క చేయకుండా అబ్దుల్లా అన్న చెప్పినాడు కదా అని నెత్తిన గుడ్డ కప్పుకొని మీటింగ్కి వచ్చినారయ్యా అన్నాడు కిట్టప్పకు నోట మాట రాలేదు కాసేపు ఆలోచించి ఓ మాట అన్నాడు మొన్న ఓ రోజు హైదరాబాద్లో ఎవరో రచయిత్రి ఒక ఆమె అసెంబ్లీ కాడ కనబడింది ముస్లిం ఆడులు బురఖాల నుంచి బయటపడ్డప్పుడే వాళ్లకు స్వేచ్ఛ అని మాట్లాడింది అసలు బురఖాలే కొనుక్కునే స్తోమత లేని వాళ్ళు ఇక బురఖాల నుంచి బయటపడ్డమేంది అంత విచిత్రంగా ఉండాదే అన్నాడు అబ్దుల్లా ఏం మాట్లాడలేదు ఎమ్మెల్యే తన కూర్చున్న సీట్లోంచి లేచి కాసేపాటు ఇటు పచారులు చేసి తర్వాత మళ్ళీ వచ్చి కూర్చున్నాడు ఎదురుగా టీపాయ్ మీద ఉన్న యాపిల్ ఫోన్ చేతుల్లోకి తీసుకొని అమ్మవారి శాల రోడ్డులో ఉండే తోటి కులపోడి కొట్టుకి ఫోన్ చేశాడు ఏమప్పా బాగుండవా ఆ ఏం లేదు అర్జెంటుగా నాలుగు వందల బురకాలు కావాలా రేపటికల్లా రెడీజెయి అని ఆర్డర్ ఇచ్చాడు మనసులోనే సంతోషపడ్డాడు అబ్దుల్లా ఎమ్మెల్యేకు గౌరవంగా ఒక నమస్తే పెట్టి ఇంటికి వచ్చేశాడు ఇది జరిగి రెండు రోజులు కూడా తిరగకుండానే డివిజన్లో తన కార్యాలయానికి నాలుగు వందల బురకాలు వచ్చేసాయి వీధిలో చురుగ్గా ఉండి ఎప్పుడు తన ఇంటే తిరిగే నలుగురు కాలేజీ కుర్రోళ్ళు రామాంజీ బాషా జిలాని చెంటిని పిలిచి ఈ బురఖాలను ఇంటింటికి తిరిగి ఆడోళ్లకు పంచే పనిని పురమాయించాడు వాళ్ళలో భాషా చంటి ఇద్దరు బాగా ఆవేశపరులు తోడు ఆలోచన పరులు ఆడోళ్లకు బురఖాలు పంచేటప్పుడు నోరు జారి ఏదైనా అనోరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పంచండి అని వార్నింగ్ ఇచ్చి పంపాడు అబ్దుల్లా పంపాడే కానీ అతనికి మనసులో మాత్రం కొంత వెలితిగానే ఉంది ఆడోళ్లకు బురఖాలు పంచడంతోనే వారి పేదరికం పోదు కదా ఈ దేశంలో ముస్లింలు బాగుపడాలంటే తన బోటి వాళ్ళు చాలా పనులే చేయాలా అసలు ముస్లింలను ఓటు బ్యాంకుగా చూడడం మానేయాలా రకరకాలుగా ఆలోచించాడు ఇతను ఇలా ఆలోచనలు ఉండగానే ఓ రోజు పొద్దున మళ్ళీ రాములుగాడు ఊడిపడ్డాడు పెద్ద ఆయన చెప్పమన్నాడు ఈ శుక్రవారం ఆర్ట్స్ కాలేజీ రోడ్లో పెద్ద మీటింగ్ అంట పార్టీ అధ్యక్షుడు కూడా వస్తాడు ఇది చాలా ముఖ్యమంట సారుకు మీటింగులో అంత బురకాలే కనబడాలని చెప్పినాడు సరే అన్నాడు అబ్దుల్లా కానీ టెన్షన్ మొదలైంది ఎందుకంటే పెనుగొండ బాబాయ స్వామి ఉరుసు జరుగుతోంది కూడా శుక్రవారమే ఆడోళ్ళంతా ఉరుసుకు వెళ్తున్నారు ముక్కు తీర్చుకోవడానికి ఏ రెండు మూడు కుటుంబాలు తప్ప చాలామంది ఉరుసుకే వెళ్తారు ఇప్పుడు బురకాలు పంచాం కదా అని ఉరుసు వదులుకోనైనా రమ్మంటే తిరగబడనైనా తిరగబడతారు అలా అని ఎమ్మెల్యే మీటింగ్కు ఎగ్గొడితే పరువు ఉండదు ఇది అబ్దుల్లాకి వచ్చిన కష్టం బాగా ఆలోచిస్తుంటే మొన్న బురఖాలు పంచిన ఆ నలుగురు కుర్రాళ్ళలో ఇద్దరైన భాష చంటి అక్కడికి వచ్చారు ఎందుకన్నా డల్గా ఉండవు అన్నాడు ముందుగా చంటి సమస్య చెప్పాడు అబ్దుల్లా ఈ రోంత దానికి టెన్షన్ ఎందుకన్నా ఇట్లాంటిదేదో జరుగుతుందనే మేము ముందుగానే ఆలోచించి ఓ నూరు బురకాలు పక్కన తీసి పెట్టినాం మన కాలోజీ కూరళ్ళు మనం చెప్తే చెప్పేటోళ్ళు చాలా మందే ఉండారు అందరినీ దింపి తలా ఒక బురఖా వేసుకోమంటాం మీటింగ్ అయిపోయిన దాకా ఉంటే తలా నూరు రూపాయలు లెక్క కూడా ఇస్తామని చెబుదాం అన్నాడు చెంటి అబ్దుల్లా నవ్వుకున్నాడు ఎమ్మెల్యేకి తెలిస్తే అన్నాడు తెలిస్తే తెలియని ఆ ఎప్పకు కావాల్సింది బురకాలు కానీ సాయిబులు కాదు కదా అన్నాడు భాష వెంటనే అందుకొని అవును రాబీ సిన్నోని పోయినా స బాగా చెప్పినావు అబ్దుల్లా సులభంగానే కన్విన్స్ అయిపోయాడు తెల్లవారింది ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో మీటింగ్ మొదలైంది బురఖాలు ఒక్కొక్కటే మీటింగ్కు చేరుకోవడం మొదలుపెట్టాయి అంతే ఈ కథ